సుదీర్ఘ విరామం తర్వాత గత కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలు జరుపుకోలేనటువంటి పరిస్థితులలో కోర్టు డైరెక్షన్స్ ప్రకారం స్థానిక ఎన్నికలు జరిగాయి. ఆ స్థానిక ఎన్నికలు జరిగే సమయంలో తెలుగుదేశం పార్టీ అనేకమైనటువంటి అత్యాశలు చూపించి ప్రలోభాలకు గురి చేసుకొని కొంచెం మెజారిటీ రావటం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలలో అధికారంలోకి వచ్చిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా వారి యొక్క ప్రవర్తన కొనసాగింది. దాదాపుగా ఎన్నికలు అయిపోయి రెండు నెలలకు కూడా మండలాధ్యక్షుని ఎన్నుకునేదానికి అవకాశం కలిగించకపోవటము, మున్సిపల్ చైర్మన్లను కానీ మేయర్లను కానీ జిల్లా పరిషత్ అధ్యక్షుని ఎన్నుకున్నటువంటి పద్ధతిలో జరిగినటువంటి పరిణామాన్ని డిలే చేసుకుంటూ వచ్చి అనేక ప్రలోభాలకు గురి చేసి బెదిరించి భయపెట్టించి పదవులు ఆశలు చూపి పార్టీలు మారమని ప్రోత్సహించటం ఎంతవరకు సమంజసం? ఆ ఎన్నికలను వీలైనంతవరకు డిలే చేయాలా అని చెప్పి శతవిధాల ప్రయత్నం చేసుకుంటూ వచ్చినారు. మేమందరం కూడా గవర్నర్ గారిని ఈ రకమైనటువంటి పరిస్థితి కలిగిస్తుంది ఈ ప్రభుత్వం అని కంప్లైంట్ చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకొని 3, 4, 5 తేదీలలో ఇవన్నీ ఎన్నుకునేటువంటి పద్ధతులను నిర్దేశించడం జరిగింది. అసలు అధికారం అంటే ప్రజలు ఏ రకంగా మద్దతు ఇచ్చారు, ప్రజలు ఎవరికి ఓటేశారు, ప్రజాస్వామ్యం ఎలాగుండాలా అన్న పద్ధతిని కూడా మర్చిపోయి ఇష్టానుసారంగా వాళ్ళు చేసినటువంటి ఎత్తుగడలు, రాజకీయ అవినీతి, రాజకీయ దుర్మార్గం, వాళ్ళు చేసినటువంటి చర్యలన్నీ కూడా చాలా ప్రజలు అసహించుకునే విధంగా ఉన్నాయి. దాదాపుగా ఎక్కువ మండల ప్రెసిడెంట్స్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పి స్థానికంగా ఎంపీటీసీని ప్రలోభపెట్టడం, మున్సిపల్ చైర్మన్లు ఎక్కువ వస్తాయని చెప్పి కౌన్సిలర్ స్థాయి వ్యక్తులను కూడా వదలకపోవటం, జిల్లా పరిషత్ చైర్మన్ రాకూడదని జడ్పీటీసీలను అత్యధిక వేధించడి భయపడించడం, ఇవన్నీ చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నామా అనిపించే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఒక ప్రభుత్వం ప్రవర్తించినటువంటి తీరు చాలా దారుణంగా ఉంది. రేపు మేమందరం కూడా గవర్నర్ గారిని కలిసి వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా గవర్నర్ గారికి తెలపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభలో అందరం కూడా గవర్నర్ గారిని కలుస్తున్నాం. అసలు తను ఉద్దేశం ఏంటో, అంటే తను ఏదైతే హామీలు ఇచ్చాడో అవి నెరవేర్చే పరిస్థితుల్లో లేడు అని చెప్పి ప్రతిపక్షం అన్నది కూడా ఉండకూడదు, ఎవరు కూడా వేరే పార్టీ వాళ్ళు పదవుల్లో ఉన్న వాళ్ళు ప్రశ్నించకూడదు అని చెప్పి వాళ్ళు గొంతు నొక్కడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలాగా కనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితులు కల్పించడం, ఇంత దారుణానికి ఒడగొట్టడం ఎంతవరకు సమంజసం? ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి ప్రక్రియ జరగవచ్చా? తను గతంలో అధికారంలోకి రావటానికి అనేక అడ్డదారులు దొక్కారు. 95లో అడ్డదారిలో ముఖ్యమంత్రి అవడం, దాని తర్వాత ఆ ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికి ఎన్ని అడ్డదారులు దొక్కారో ప్రజలకు తెలుసు. అధికారం పోయిన తర్వాత అధికారంలోకి రావటానికి ఎన్ని కుట్రలు, ఎన్ని సంఘటనలు చేశాడో, ఈ రాష్ట్రాన్ని విభజించడానికి గల కారణాలు అయితేనేమి, దుర్మార్గమైనటువంటి పాలన పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడడంలో అయితేనేమి, ఎన్నో దుష్ట పరిణామాలు చేసి అనేక అక్రమాలకు గురి చేసుకొని అధికారంలోకి వచ్చాడు. గతంలో అధికారంలోకి రావటానికి 95లో ఒకే రకంగా చేశాడు, అధికారంలోకి వచ్చాక అనేక కుంభకోణాలు చేశాడు, మళ్ళీ అధికారం పోయి తిరిగి అధికారంలోకి వచ్చేదానికి రాష్ట్రాన్ని కూడా విడదీయడానికి కూడా వెనకాడినటువంటి వ్యక్తి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక అస్తవ్యస్తాలు చేస్తున్నాడు. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఈ వ్యవస్థ ఎక్కడికి పోతోంది, మనం ఎక్కడికి పోతున్నాం అని మాట్లాడేటువంటి ఈ వ్యక్తి తను ఈ వ్యవస్థ ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో ఒకసారి ఆలోచన చేయాలి. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి లేనప్పుడు ఒక మాట చెప్పేటువంటి వ్యక్తులు కాకూడదు. తనకు సుదీర్ఘ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు, సీనియర్ నాయకుడు అటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి విపరీతాలకు దారితీయడం చాలా దారుణం అనిపిస్తోంది. అసలు ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిణామాలు జరిగేటప్పుడు ఇంక ఎన్నికలు అనేది ఎందుకు జరగాలి? అనేకమైనటువంటి దౌర్జన్య సంఘటనలు, అనేకమైనటువంటి బెదిరింపులు, ఇవన్నీ చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటిది నీరు, కరెంటు, వ్యవసాయం. ఆ మూడులు
చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పాపమో ఏమో కానీ ప్రకృతి కూడా సహకరించడం మానేసింది. వర్షాలు లేవు, ఎక్కడ చూసినా సమస్యలతో అల్లాడుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయులకు, వ్యవసాయ రైతులకి వెంటనే మీ రుణాలన్నీ మాఫీ అయిపోతాయని చెప్పినటువంటి వ్యక్తి, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, బ్యాంకుల వాళ్ళకి లోన్లు వస్తాయో లేదో తెలియదు, ఒక టైంలో రీషెడ్యూల్ అంటాడు, ఇంకొక సమయంలో మాఫీ కావు అంటాడు, లేకపోతే స్లాబ్ పెడతామంటాడు, తను ఎన్నికల్లో ప్రకటించిన విధంగా అన్ని రకాలైనటువంటి లోన్లు మాఫీ అవుతాయని చెప్పిన మాట కట్టుబడి లేకుండా ఉన్నాడు. రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ పరిస్థితి అయోమయంగా తయారైపోయింది. ఇంకొక పక్కన ఆడబిడ్డలకు లోన్లన్నీ మాఫీ అవుతాయని చెప్పాడు, వాటి పత్తా లేదు. ఆ ఆడబిడ్డలు కూడా ఎప్పుడు లోన్లు మాఫీ అయిపోతాయని కళ చూస్తున్నారు. కొత్త లోన్లు కూడా రాకుండా బ్యాంకర్స్ ఆపేయడం జరిగింది. ఇటువంటివన్నీ వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి బాబాయ్ తప్పించుకొని వీటికన్నిటినీ ఈ రకంగా చేస్తూ వస్తున్నాడు. వ్యవసాయ పరిస్థితి ఆ రకంగా ఉంటే కరెంటు పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. 24 గంటలు కరెంటు ఇచ్చేస్తాను, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో ఒప్పందం కుదుర్చుకున్నాను అన్న మాట మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు కనీసం 12 గంటలు కూడా లేదు. పవిత్రమైనటువంటి రంజాన్ మాసం నడుస్తున్నటువంటి సమయంలో రాత్రిలో పవర్ కట్ చేయటము అనేక హింసలకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఎండ వేడికి తట్టుకోలేక జూలై వచ్చినా కూడా విపరీతమైనటువంటి వడగాల్పులు ఇస్తున్నాయి. పవర్ కనీసం 12 గంటలు కాదు కదా, కొన్ని గ్రామీణ ప్రాంతాలలో అయితే 6 గంటలు కూడా లేనటువంటి పరిస్థితి. వ్యవసాయానికి 9 గంటలు ఇస్తున్నటువంటి పెద్ద మనిషి కనీసం 2-3 గంటలు కూడా వ్యవసాయం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వీటికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాబు దాన్ని పక్కన పెట్టి ఈ అంశాలపైన ఫోకస్ చేస్తున్నాడు. ఇక రెండో అంశం తీసుకుంటే త్రాగునీరు. ఎప్పుడో సైన్ చేశాడు, మినరల్ వాటర్ ఇచ్చేస్తాను, 2 రూపాయలకి 20 లీటర్లు ఇస్తానని చెప్పి జూన్ 8 సంతకం పెట్టినటువంటి బాబు గారు దాని తర్వాత దాన్ని పట్టించుకుంటే పాపాన్ని పోవట్లేదు. మినరల్ వాటర్ పరిస్థితి పోనిచ్చి కనీసం ఇళ్లలో ఒక బిందె నీళ్లు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. దానిపైన చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి యూజ్ చేయట్లేదు, ఏ రకమైనటువంటి ఆదేశాలు జారీ చేయట్లేదు. ఇంత ఘోరంగా విఫలమై ఒక పక్క డ్యాములలో పూర్తిగా నీళ్లు, కృష్ణా డెల్టా పరిస్థితి అయోమయంగా ఉంది, ఇవన్నీ పరిస్థితులు ఈ రకంగా ఉంటే తను ఎంతసేపు కూడా ఎవరు మాట్లాడేటువంటి వ్యక్తి ఉండకూడదు, వాళ్ళని అంచి పడేశారనే విధానమే అవలంబిస్తున్నాడు తప్పితే వీటిపైన దృష్టి పెట్టట్లేదు. మళ్ళీ ముఖ్యమైన అంశంలో ఆ రోజు నేను ఎన్నికలలో ప్రామిస్ చేశాను 50 నుంచి 60 సంవత్సరాలకు చేస్తున్నాను అని చెప్పినప్పుడు బాగానే ఉంది. జూన్ 8 సంతకం పెట్టినటువంటి నువ్వు జూన్ 30 దాదాపుగా 8 వేల నుంచి వేలాది మంది రిటైర్ అయిపోయారు. మరి వారి పరిస్థితి ఏందో స్పష్టత ఇవ్వలేనటువంటి పరిస్థితిని, ఇన్ని రకాల వైఫల్యాలు కళ్ళ ముందర కనపడుతున్నాయి. ఇకపోతే ఉద్యోగాలు, బాబు వస్తే ఉద్యోగం వస్తుంది, ఇంటికొక ఉద్యోగం అంటే ఇంటికొక ఉద్యోగం అని చెప్పి స్టాప్ చేశారు. అంటే ఇంటికొక ఉద్యోగము ఇస్తామనో లేకపోతే తీసేస్తామనో మెన్షన్ చేయలేదు. నాకు తెలిసి ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటికొక ఉద్యోగం వస్తుందని ప్రజలు భావించారు. కానీ ఇతను అధికారంలోకి వచ్చినాక ఇంటికొక ఉద్యోగం తీసేస్తున్నాడు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని టోటల్గా తీసేయడం, సెక్రటేరియట్ దగ్గర నుంచి, ఆయుష్ దగ్గర నుంచి, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతులు, అనేక మంది ఆఫీసుల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా ఇళ్లకు పంపిస్తున్నారు. వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఇంతకాలం పనిచేసినటువంటి వాళ్లకు ఏ రకమైనటువంటి భరోసా ఇస్తామన్న ఆలోచన, కనీస పరిజ్ఞానం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. మరోపక్క ఏమో ఆడంబరాలకు వద్దు, మనం సింపుల్గా ఉండాలా అని చెప్పి ప్రెస్లో మాట్లాడతాడు. పోతే చిన్నగా తన ఆఫీసులో హైదరాబాద్లో ఉండడానికి నిన్ననే 10 కోట్లతో తను ఉండడానికి మెరుగుపరచమని ఆదేశాలు ఇచ్చారట. మరి ఏ రకంగా అర్థం చేసుకోవాలనో తనే ఆలోచన చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఒక పక్కనేమో అక్కడ కూర్చున్నప్పుడు చెట్ల కింద నేను కూర్చొని పరిపాలన చేస్తాను సీమాంధ్రలో అంటాడు, ఇక్కడికి వచ్చి టెంపరీగా 10 కోట్లతో రెన్యువల్ చేయమని ఇక్కడ ఆదేశాలు ఇస్తాడు. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలనో తనే కన్ఫ్యూజ్ అవుతాడేమో తెలియదు. ఇంకొక టైంలో వీలైనంత వరకు మొత్తం మనం అక్కడికి వెళ్ళిపోదాము, సీమాంధ్రలో నుంచి అన్నీ చేద్దాము అంటాడు. మరోపక్క హైదరాబాద్కి వచ్చి నేను అధికారంలోకి, తెలంగాణలో అధికారంలోకి వచ్చినంతవరకు ఇక్కడ కదలను, 10 సంవత్సరాలు ఇక్కడే ఉంటాను, 10 సంవత్సరాలు కాదు అధికారంలోకి వచ్చేంతవరకు ఇక్కడే ఉంటాను అంటాడు. అక్కడొక మాట, ఇక్కడొక మాట, ఈ రకమైనటువంటి నీ యొక్క కన్ఫ్యూజన్తోనే రాష్ట్రాన్ని అప్పుడు కూడా విడదీసినటువంటి పరిస్థితి. ఇన్ని రకాలుగా ప్రలోభాలు మేనిఫెస్టోలో పెట్టి ఏ ఒక్క అంశము టేకప్ చేసుకోకుండా ఇంత పరిస్థితి దారుణంగా రాష్ట్రంలో ఉంటే వాటిపైన ఆలోచన చేసుకోకుండా నువ్వు అధికారులకు ఆదేశాలు ఇచ్చి, పోలీసులకు ఆదేశాలు ఇచ్చి, డబ్బు మదముతో నువ్వు చేసినటువంటి నీచ రాజకీయాలు మన ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఒక మాయన మచ్చగా మిగిలిపోతుంది. కలెక్టర్ గారు ముందు ఒక గౌరవమైనటువంటి శాసనసభ్యుడు తను చేసినటువంటి ప్రవర్తన, మైక్ ఇంచేసేసి టేబుల్ ఇసిరేయడము, జడ్పీటీసీ మహిళలన్నీ కూడా చూడకుండా వాళ్ళని బట్టి లాగేయటము, ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగలేదు. ప్రతి ప్రాంతంలో కూడా ఈ రకమైనటువంటి అసాంఘిక చర్యలు చేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అన్ని వ్యవస్థలను వాడుకొని భయభ్రాంతులకు గురి చేసి
ఏదో ఎక్కువగా టోటల్ వచ్చిందని చూపించుకోవడానికి ఇన్ని అరాచకాలు చేయటం, కనీసం తనకు ఏ రకంగా తన ఆలోచన చేస్తున్నాడో, అంటే తన ఉద్దేశం ఏ రకంగా ఉందంటే ఎవరు నాయకులు కూడా ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అన్న భావనతో ఉన్నారు. శాసన సభ్యుల దగ్గర నుంచి పార్లమెంట్ సభ్యుల నుంచి అందరికీ ఆకర్షణ అనడం, వాళ్ళని పార్టీలు మారాలా అని ప్రోత్సహించడం, స్థానిక ఎన్నికలలో నిర్దాక్షిణ్యంగా దౌర్జన్యాలు చేసైనా సరే గెలుచుకోవాలన్నటువంటి ఆలోచన, ఇవన్నీ చూస్తే తను ఏ రకమైన ప్రజలకు మేలు చేయాలి అన్న దాని ఆలోచన దానికంటే కూడా ఏది చేయకపోయినా నన్ను ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అని చెప్పి ఆలోచన ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడం చాలా దారుణమైనటువంటి అంశం. తను ఎప్పుడు కూడా అధికారంలో లేనప్పుడు ఏదైనా కొన్ని లోటుపాటు మిగతా వాళ్ళు చేసినప్పుడు తను బాధపడే విధానాన్ని నేను చూశాను, కానీ ఈరోజు తను మర్చిపోయాడు. అవన్నీ కూడా మళ్ళీ గుర్తు చేసుకొని, ఎవరు అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, ఇంకొక రోజు ఉండొచ్చు, ఎవరికి శాశ్వతం కాదు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఈ సమాజం కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితేనేమి, ఈ వ్యవస్థను కాపాడడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు ఎప్పుడు చిరస్థాయిగా గుర్తుంటాయి. కానీ ఈ రకంగా అడ్డుగోలుగా అన్ని వ్యవస్థలను వాడుకొని కేవలం పార్టీ సింబల్తో మాకు టోటల్ ఎక్కువ కనపడాలన్న ఏకైక లక్ష్యంతో ఇవన్నీ చేస్తున్నది చాలా దారుణం. తను అందరినీ మేనేజ్ చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. ఒక పక్క నాకు తనకు ఏ తప్పు చేసినా రాష్ట్రంలో అన్నీ బాగానే ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పరిగెడుతున్నారని రాసేటువంటి మీడియా తనకు ఉండొచ్చు, కానీ దానిపైనే డిపెండ్ అయితే మళ్ళీ కూడా ప్రజలు ఇప్పుడే నెల రోజులు కాకముందే ప్రజలు నీ పాలన అసహించుకుంటున్నారు. ఓ పక్క ప్రకృతి సహకరించకపోవటం అయితేనేమి, నువ్వు అవలంబిస్తున్నటువంటి తీరైతేనేమి, ప్రజల గురించి పట్టించుకోకుండా పోయిన పాపానైతేనేమి, ఇవన్నీ తను ఆలోచన చేసుకొని భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా కనీసం ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి నేను ఏ చేసినా చెల్లుతుంది అన్న భావనలు లేకుండా ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పే గౌరవమైనటువంటి ఆలోచన ప్రజలు కలిగినప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. కానీ ఈ రకమైనటువంటి దుష్ట సాంప్రదాయాలు తెరలేపి ఇంత దౌర్జన్యమైనటువంటి సంఘటనలు చేయడము చాలామంది కూడా బాధపడుతున్నారు. ఒంగోలులో ఒక మహిళ, జెడ్పీటీసీ మహిళ, తను నేను లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎన్నికయ్యాను, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాను అని చెప్పి తను ఎంత ఆవేదన చెందినా తను కోటి రూపాయలు ఇచ్చేస్తాం నువ్వు వచ్చేసే అని చెప్పి ఎన్ని ఆశలు పెట్టా ఆ మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిలవడం నిజంగా చాలా సంతోషాన్నిచ్చింది. అదే రకంగా రాజంపేటలో అక్కడ మాజీ ఎమ్మెల్యే గారు అమరనాథరెడ్డి గారు ఒక విషయం చెప్పారు. ఒక దళిత మహిళ తనను బలవంతంగా తను ఎక్కడికి పోకపోయినా వాళ్ళ భర్తను వాళ్ళను ప్రలోభాలకు గురి చేసి తను కిడ్నాప్ అయిపోయింది అని చెప్పి మాజీ శాసనసభ్యుడిపైన కేసు పెట్టినా కూడా ఆ మహిళ స్టేషన్కి వచ్చి లేదు నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎన్నికైనాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాను అని చెప్తే కూడా పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు, తను బంధించినటువంటి విధానం ఇవన్నీ చూసి సభ్య సమాజం తలదించుకుంటూ ఉంది. నైతిక విలువలతో కొంతమంది ఉన్నారు, నైతిక విలువలు దిగజారి కొంతమంది ఉన్నారు. వీటన్నిటిని లేకుండా ప్రభుత్వమే వాటిని ప్రోత్సహించే విధంగా లేకుండా ఉన్నంటే ఈరోజు నిజంగా ఆ రోజు ప్రజలు ఏదైతే తీర్పిచ్చినారో దాని ప్రకారం జరిగినటువంటిది. నెల్లూరులో, ఒంగోలులో, కర్నూలులో, జమ్మలమడుగులో వీళ్ళు ప్రవర్తించినటువంటి తీరు ఎప్పుడు కూడా మాయను మచ్చగా ఉంటుంది. జమ్మలమడుగులో క్లియర్ కట్గా ఎన్నిక జరపచ్చు అని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చినా కూడా ఎన్నిక జరపకుండా అధికారులను ఆడినటువంటి నాటకం, పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు నిజంగా చాలా దారుణం. ఈరోజు ఏదైతే 2 రోజులు ఎన్నికలు వాయిదా చేసి పోలీస్ వ్యవస్థను అధికారులను ఇష్టం వచ్చినట్టు వాడుకొని చేసినటువంటి తర్వాత ఆ కిడ్నాప్ అయినాడు ఫలాని పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేశారు అని చెప్పి ఆరోపణలు చేశారు వీళ్ళు. మరి ఆ వ్యక్తి స్వయంగా వచ్చి నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నా అంతకు నేను పోయాను అన్నప్పుడు ఈ 2 రోజులు ఎన్నికలు వాయిదేయడానికి కారకులను క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఎందుకని ఆ వ్యక్తి క్లియర్గా నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదని చెప్పాడు, మరి 2 రోజులు ఎన్నికలు వాయిదా వేశారు, దీనికి ఎవరు బాధ్యులు? ఆ వ్యక్తి కోసం 2 రోజులు వాయిదా ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ 13 కేసారు, మళ్ళీ మిగిలినటువంటి కౌన్సిల్ను ప్రలోభాలకు గురి చేసుకోవటానికి ఇన్ని రకమైనటువంటి దుర్మార్గాలు చేయటం భావ్యమా? ఈరోజు నీ క్లియర్ కట్గా శాసనసభలు మెజారిటీ ఉంది, రాష్ట్రాన్ని పాలించేటువంటి హక్కు నీకుంది, శాసనసభలు మెజారిటీ శాసనసభలు నీకున్నారు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి నీకు అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ ఎందుకు ఈ మండల స్థానిక ఎలక్షన్స్లో ఇంత అల్లకల్లోలం, ఇంత అస్తవ్యస్తం చేసావో ఒకసారి తను ఆలోచన చేసుకొని భవిష్యత్తులో ఇటువంటి చేయకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా నువ్వు ఏదైతే మొత్తుకుంటుంటావో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావలసికి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నువ్వు వ్యవస్థను కాపాడు, అప్పుడు నేను చెప్పే డైలాగులు కనీసం అధికారంలోకి వచ్చినా కానీ ఆ డైలాగులలో 10% అని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చంద్రబాబును కోరుకుంటూ, ఇటువంటి పరిణామాలు దుష్ట పరిణామాలు ఎప్పుడు కూడా మంచివి కాదు. చాలామందిని చెప్తుంటావు అటువంటి వాళ్ళు వచ్చిన రాజకీయాలలో అని చెప్పి, ఈరోజు అనంతపురం జిల్లాలో చమన్ లాంటి వ్యక్తిని నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ చేసావు, ఏమనుకోనో ఒకసారి నువ్వు ఆలోచన చెయ్యి, తన బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకసారి నువ్వు థింక్ చెయ్యి.
ఈ రకంగా నువ్వు కేవలం మళ్ళీ కూడా రాష్ట్రాన్ని అసలు రౌడీజంగా చేయాలా, రౌడీ రాజ్యం చేయాలని చెప్పి నువ్వు ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టంగా కనపడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రతిపక్షం అనుకో, నువ్వు చెప్పిన కార్యక్రమాలు ఏది చేయకపోతే నీకు ఓటు వేసిన వాళ్ళందరూ కూడా ప్రతిపక్షాలు వాళ్ళే నీకు ప్రధాన ప్రతిపక్షాలు అవుతారు, నీకు గుణపాఠం చెప్తారు. కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటాం. ఒక పార్టీ నుంచి ఎన్నికై ప్రలోభాలకో లేకపోతే అధికార డబ్బుల మదంతోనూ పార్టీలు మారేటువంటి వ్యక్తులు ఎక్కడ కూడా ఉండకూడదు. చాలామంది ప్రశ్నిస్తుంటారు గతంలో ఉన్నట్టు జరిగాయని. గతంలో జరిగిన దాన్ని కూడా మేము ఈరోజు అది మంచిది అని చెప్పి మేము అనట్లేదు. ఎప్పటికైనా ఇది మంచి పరిణామం కాదు. ఇంకా ఈ అనర్హత వేదిలో ఈ డిస్క్వాలిఫికేషన్ ఇంకా స్పష్టమైనటువంటి చర్చ జరగాలి. స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఒక రాజకీయ నాయకుడు ఒక సింబల్తో ఎన్నికైనటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితులలో అటు ఇటు జంప్ కాకుండా జరిగినటువంటి చట్టాలు ఇంకా తయారు చేయాలని చెప్పి మేము పర్సనల్గా కోరుకుంటున్నాం. ఇంకా టైం ఇస్తాం, చేస్తారేమో అన్న ఆలోచన మొన్నటి వరకు ఉన్నింది. నిన్న మొన్న చూస్తే ఖరీఫ్లో సీజన్ వచ్చేసి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసి స్పష్టంగా మేము కూడా ప్రణాళిక రూపొందించుకొని వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరగకపోతే ముందు ఫస్ట్ హామీ ఏదైతే ఉందో రైతుల తరఫున పోరాటం చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. మేము ఆ రోజే చెప్పాం బాధ్యతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పి. ఆ పాత్ర పోషించడానికి ప్రజలకు అన్ని రకాల మద్దతు ఉండడానికి పూర్తి స్థాయిలో పోరాటాలు చేస్తాం.